శిఖరరత్నం త్రిభువన ధృతాంధకారమార్తాండం భక్తజన పారిజాతం వందే శ్రీవేంకటేశమఖిలేశం. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం పుష్పగిరి పీఠానికి దత్తత చేసుకున్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, దుర్గానగర్ కాలనీ, పంజాగుట్ట, హైదరాబాద్. ఈ దేవాలయంలో స్వామివారు విశేషంగా ఇరుపక్కన శ్రీదేవి భూదేవులతో కలిసి ఇక్కడ వేంచేసి ఉన్నారు. జనవరి 29వ తారీఖు 1993 శుక్రవారం ఉదయం మీనలగ్నంలో ప్రతిష్టాపన కార్యక్రమాలు పుష్పగిరి శంకరాచార్య స్వామివారి విద్యానృసింహ భారతీ స్వామివారి యొక్క కరకమలముల మీదుగా యంత్ర ప్రతిష్టాది కార్యక్రమాలన్నీ కూడా చేయించుకొని ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానమై స్వామివారి యొక్క అనుగ్రహం భక్తులకు విశేషంగా పంచిపెడుతూ విశేషంగా భక్తుల యొక్క మన్ననను చూరగొన్నటువంటి దేవాలయం ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ 23 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి పదంలో ఈ దేవాలయం యొక్క నడక సాగుతూ ఉన్నది. ఎంతోమంది భక్తులు స్వామివారిని నమ్ముకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా అభివృద్ధి చెంది స్వామివారికి విశేషమైనటువంటి కానుకలెన్నో సమర్పించి సర్వాంగ సుందరంగా ఈ దేవాలయాన్ని రూపుదిద్దుకోవడానికి కారణభూతులయ్యారు భక్తులంతా కూడా. వైఖానస ఆగమోక్తంగా స్వామివారికి సుప్రభాత సేవ నుంచి సాయంత్రం ఏకాంత సేవ దాకా అన్ని కార్యక్రమాలు కూడా, అన్ని సేవలు కూడా స్వామివారికి సమర్పింపబడతాయి. ముఖ్యంగా శుక్రవారం నాడు స్వామివారికి దివ్యమైనటువంటి అభిషేకం శ్రీదేవి భూదేవులతో కలిసి ఉన్నటువంటి స్వామివారికి తనవి తీరా కంటితో చూడవలసిందే కానీ చెప్పనలవి కానటువంటి కార్యక్రమం. ఈ శుక్రవార అభిషేక కైంకర్యానికి ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారిని అభిషేకంలో తలికించి తన్మయులవుతూ ఉంటారు. అలాగే శనివారం నాడు స్వామివారికి విశేషమైనటువంటి భక్తులు సమర్పించేటువంటి అర్చనలు కైంకర్యాలను సాగుతాయి. సహస్రనామార్చనలు, అష్టోత్తర శతనామార్చనలు, తర్వాత విశేషంగా ప్రసాద వితరణ, ఆ తర్వాత స్వామివారికి సాయంత్రం ఏకాంత సేవ, 7:30 విశేషమైనటువంటి హారతి కైంకర్యం, అవన్నీ కూడా శనివారం నాడు జరుగుతాయి. ప్రతి నెల స్వామివారికి భక్తులు చేయించేటువంటి కళ్యాణోత్సవాలతో, సత్యనారాయణ స్వామి వ్రతాలతో, ప్రతి 2వ ఆదివారం జరిగే సుదర్శన హోమాలతో, ప్రతి 4వ శుక్రవారం జరిగే సామూహిక కుంకుమార్చనలతో ఈ దేవాలయం అంతా కూడా ఎప్పుడూ పండగ వాతావరణాన్ని సంతరించుకొని అందరికీ ఎంతో ఆనందాన్ని పంచుతూ ఉన్నది ఈ దేవాలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు పంచాహ్నికంగా వైఖాన సాగమోక్తంగా వార్షిక బ్రహ్మోత్సవాలు మాఘశుద్ధ పాడ్యం నుంచి షష్ఠి దాకా జరుగుతాయి. వివిధమైనటువంటి వాహన సేవలతో, వివిధములైనటువంటి అలంకారాలతో స్వామివారు ఈ బ్రహ్మోత్సవ కైంకర్యంలో భక్తులందరినీ కూడా కరుణించి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. అలాగే భక్తులు కూడా ఈ స్వామివారిని ఇదోధికంగా శతాధికంగా భక్తి ప్రపత్తులతో సేవించి తరిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించినటువంటి భక్తులకి, ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దగ్గర కైంకర్యాన్ని సమర్పించినటువంటి భక్తులకి శతద సహస్రద స్వామివారి వారి యోగక్షేమం గ్రహించి సకల శ్రేయస్సులు ప్రసాదించుగా కానీ మంగళాశాసనం చేస్తున్నాం. ముఖ్యంగా పెళ్లి కావలసినటువంటి పిల్లలు, ఉద్యోగార్థులైనటువంటి పిల్లలు, ఆ తర్వాత విద్య కోసం విద్యార్థులైనటువంటి వారు, వారి యొక్క విద్యలో ఉత్తీర్ణత పొందవలసినటువంటి పిల్లలు అందరూ కూడా ముఖ్యంగా స్వామివారి దగ్గర వారి వారి పేర్లను బట్టి, వారి వారి నక్షత్రాలను బట్టి క్రమంగా 18 రోజులు, 27 రోజులు, 41 రోజులు ఈ విధంగా స్వామివారికి విశేషమైనటువంటి పూజా కైంకర్యాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వారి వారి ఉద్దేశించి చేసినటువంటి 18 రోజుల పూజ అయిన వెంటనే పెళ్లిళ్ళు కుదరడం, ఈ 27 రోజుల పూజ అయిన వెంటనే వారికి ఉద్యోగాలు లభించడం, ఈ విధంగా 40 రోజులు మండలం పూజ పూర్తయిన వెంటనే అనుకున్న కార్యక్రమాలందు జయం కలగడం, ఈ విధంగా ఎంతోమంది భక్తులు మళ్ళీ తిరిగి వచ్చి స్వామివారిని మరలా మరలా సేవించడంతో ఈ దేవాలయం చక్కగా దినదిన ప్రవర్ధమానమవుతున్నది. ఈ ఛానల్ ముఖంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఒక్కసారి ఈ పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలో వెంచేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవాలయాన్ని మీరంతా కూడా వచ్చి ఒకసారి దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్రలవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. స్వస్తి.